కడుపులో కామెడి దిగిపోయిందిరా బాబు. చువ్వి చువ్వి చువ్వాల దొంగనాన్న దొంగనాన్న నేను దొంగనాన్న చంపుచ్చి కొట్టానంటే దొంగనాన్న అనలేదు దొంగ నాన్న అన్నాను. ఆడు దొంగ కాదురా నూరుకే ఆడు దొంగే ఎరా నువ్వు దొంగలా కాదు బాబు మరి హెడ్ ఎందుకు ఎక్కావు ఇంకెప్పుడు ఎక్కను బాబు. సర్లే ఓ పది కొబ్బరి బొండాలు దింపు. పది బొండాలు ఎందుకున్నానా నీ బుర్ర బద్దలు కొట్టడానికి రానా లేకపోతే నేను ఇక్కడ కామెడీ చేస్తున్నాగా మధ్యలో నీ కామెడీ ఎందుకురా నువ్వు దింపరా. ఇంకా సార్లే దిగో అనుకోవడానికి ఏం తక్కువ లేదు వాడు ఎల్లొత్త బాబు ఎక్కడికి తమరు వెళ్ళేది చెంబు పగిలిపోద్ది పట్ట పగల తోట దూరి చెట్టెక్కి పది కొబ్బరికాయలు కొట్టేసుకుని దొంగతనంగా సంకలం పెట్టి వెళ్ళిపోదామనే. అదేడు బాబు దొంగతనం అంటారేంటి మీరేక దింపమన్నారు. ఆహా మరి నేను దింపమంటారే దింపామన్నమాట మరి నేను ఎక్కమంటే నేకేవో చెట్టు తప్పైపోయింది బాబు. ఆహా మరి ఆ తప్పు కోసం ఎట్టుంటది బాబు అదేంటి తెలుసా ఎక్కడీడు అక్కడ చూసామంటారా ఆడి చేత ఫ్రీగా ఈ చెట్ల కాయలన్నీ దింపించేశాను దించినందుకు 150 రూపాయలు ఖర్చు అయిందని మీ పెద్దనాన్నకి లెక్క చూపిస్తాం ఈ పది కొబ్బరి బొండలు మనం దాగేస్తాం ఎట్టుందంటే మన కామెడీ. అమ్మ దొంగ నాన్న ఆడి దొంగ అనుకున్నాను కాదు నువ్వు గజ దొంగవే పెద్దయ్య గారు వచ్చారు తమ్మని రమ్మన్నారండి. ఏడు కాశీ దొడ్డ పొలానికి ఎరువు బాగా తనండి. అట్టగే అట్టగానే సరే ఇక మీరు ఉండండి మేము వస్తాం. రే చిట్టి నాన్న వస్తాం అమ్మ ఉంటానే మోదిరే ఇంకా మీరు ఉండండి రా మేము వస్తాం. ఆనకేం చేస్తా మూట మోసుకెళ్తున్నావు కదా కష్టపడి సంపాదించి పెడితే ముష్టి 10,000 ఇస్తావా పైగా ఇంటికి పెద్దోడిని నా చేతిలో పెట్టచ్చు కదా కోడల చేతిలో పెడతాడు నిజమే కదా. నువ్వు ఉన్నందుకు తాడిలాగా పోనీ పెద్దనా 10,000 సరిపోవట్లేదు ఇంకో 10,000 ఇవ్వు అని అడగచ్చు కదా. నేను నీ కొడుకుని మనకి చాటుగా నొక్కేసి తెలివితేటలుండగా చేయి చాచడు కోసం కర్మే వచ్చిందంట అందుకే పెద్దనాన్నకి పసుపులో 30,000 అరటికల్లో 10,000 ధాన్యంలో 10,000 మొత్తం 50,000 కొట్టేసి నీ పెట్టిలో పెట్టేశా. అది తండ్రిని మించిన కొడుకు అంటే నువ్వు కూడా అన్నని మించిన తమ్ముడు అనిపించుకో. తవరు కూడా అన్నను ముంచిన తమ్ముడు అనిపించుకుంటున్నారుగా. పాపం పెదనాన్ని ఎంత మంచోడు ఒకటికి 4 రెట్లు సంపాదించి పైకి వెళ్ళాడు నువ్వు ఉండదంతా ఒకటి కిందకి వెళ్ళావు. మరి అదే ఇంత నోటితో అంత కామెడీ చేయటం అంటే తలదు కూడా ఒకటి నన్ను చూసి నేర్చుకోరా వెదవా. ఏమయ్యా రెడీ అయినా అబ్బా ఇంకెంతసేపు అయ్యా తొందరగా ఎవడే అతగాడు ఎవడో మర్యాద లేకుండా ఏంటండి పిచ్చే శెట్టి గారు ఏంటి కాకేశారు నువ్వు ఎప్పుడైనా ఫోటో దిగా. నేను ఎప్పుడన్నా ఎక్కితే కదా దిగడానికి కదా మరి నాతో ఫోటో దిగాలని కోరిక లేదా. నీతో ఫోటో దిగాలని కోరిక నువ్వేమన్నా డి రామానాయుడువా నారా చంద్రబాబు నాయుడువా కదా మరి అందుకే నీతో ఫోటో దిగాలని నాకు కోరిక ఉంది నా కోరిక తెలుస్తావా. అయ్యి బాబాయ్ బాబాయ్ మీరు మారేలేండి బాబు మొట్టమొదటిసారి ఫోటో తీసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి కానీ మీతో దిగుతున్నందుకు చాలా దుఃఖంగా ఉందండి బాబా కదా మరి అందుకే పిలిచాను. పిచ్చే శెట్టి గారు మీకు పిచ్చి మోకాల్లోనే కాదండి అరికాల్లో గడు కూడా ఉందండి గడు కూడా ఉంది. అయితే వెళ్ళిపోతా సర్లేదా దిగు ఇవైతే నవ్వు ఏ దాన్లే తీ వస్తానండి పిచ్చే శెట్టి గారు ఫోటోలు వచ్చాక నాకు ఒకటి పంపించండి మీది కత్తిరించుకొని నాది గోడ కత్తికించుకుంటాను. ఈ ఫోటో ఎందుకు తీయించానో తెలుసా. మీరే చెప్పారు కదండి నాతో ఫోటో దిగాలని కోరికగా ఉందని. అక్కడే నువ్వు తప్పులో కాలేశా వీడు నాకు 300 బాకీ వీడు నాకు 500 బాకీ నువ్వు నాకు 1,000 రూపాయలు బాకీ మీలో ఎవరైనా అప్పు తీర్చకుండా ఊరొదిలి పారిపోయారనుకో పోలీసులు కానవాళ్ళు కావాలి కదా అందుకు దించారనమాట ఈ ఫోటో. అమ్మ పిచ్చే శెట్టి ఇంత పని చేసావా నీకు ఇస్తానరా మడతలో కిడతా వచ్చినట్టు వస్తాడు నీ అంతటి నువ్వు వచ్చి అడిగితే రాను అంటానికి అది గుండె చెరువా. ఏండే ఆయన వాళ్ళ తమ్ముడు గారిని తీసుకొస్తే నేను మీకున్నాను కదా మీరు అలా గమ్మునుండండి నేను చూసుకుంటాను. ఇక నువ్వు మాత్రం ఏం మాట్లాడబాక నువ్వు దిగొచ్చావని తెలిస్తే ఆరు చెట్టు కూర్చుంటాడు. అన్నయ్య నువ్వు కాస్త బెంకంగా ఉండు నీ తరఫున నేను మాట్లాడతాను కదా. అలాగే రే ఎంతైనా నాన్న తనంతట తనే వస్తున్నాడు నువ్వు పావలాకి రూపాయి యాక్షన్ చేసి మొత్తం చడగొట్టు మాక. Thank you.
ఎంత ధైర్యం రా నీకు. ఈ ఊళ్ళో నా మాటకెదురు లేదు, నన్ను చూసి భయపడ్డాడు లేడు. అలాంటి నేను నా అంతరుగా నీ దగ్గరికి వస్తే పెద్ద పొగరబోతులాగా తలదిప్పుకుంటావా? అయ్ అబ్బే, ఇవి నా మాటలు కాదు బాబు, మీ నాన్నగారి మాటలు. ఏంటి ఆయన మాటలు రావా? నిన్ను తోడు తెచ్చుకున్నాడు, ఎందుకు అలా గొంతు చించుకుంటాడు? ఆయన అరుపులకైనా భయపడతాను అనుకున్నాడా? అసలు ఎందుకు వచ్చాడంట? అయ్యి బాబాయ్, ఈ నా మాటలు కదయ్య గారు, అబ్బాయి గారు చెప్పని మాటలు. చేసిన ఎదవ పని చాలు, నోరు మూసుకుని ఇంటికి రా. ఇవి కూడా మీ నాన్నగారి మాటలే. అలా అడిగితే రావాల్సిన అవసరం మాకేం లేదు. మీరు చీ అన్నా చా అన్నా పడుంటానికి నేను ఆ ఇంటి కుక్కనేం కాదు. అయ్యి అబ్బాయి గారి మాట. చేసిన ఎదవ పనికి లంపలేసుకుని బుద్ధిగా ఇంటికి రమ్మను. రాకపోతే ఏం చేస్తావు? నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను. ఈ మొక్క గట్టిగా గుర్తుంచుకో, రేపు మళ్ళీ మనసు మార్చుకుని తప్పైపోయింది నన్ను క్షమించను అన్నా అన్నా గొమ్మల్లో కాలు పెడితే కాళ్ళు నరికి బయట పంపిస్తా. అంత కర్మ నాకేం పట్టలేదు. తిండి దొరకపోతే బస్టాండ్ లో అయ్యా అమ్మా తండ్రే అని అడుక్కుంటానేమో గాని మీ ఇంట్లో అడుక్కాదు కదా, అంగుళం కూడా పెట్టను అన్నయ్య అనేసి.